హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. నేను అబ్జల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనున్నాను రేణిగుంట రైల్వే స్టేషన్లో. ఇక్కడ నుంచి నేనైతే ఇప్పుడు చెన్నైలో ఉన్నటువంటి పెట్ మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాను. చెన్నైలో మనకు చాలా పెద్ద పెట్ మార్కెట్ అయితే ఉంది. ఈ మార్కెట్లో మనకు ఇంట్లో పెంచుకోవడానికి కావాల్సినటువంటి పిల్లులు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, రకరకాలైనటువంటి పక్షులు కానివ్వండి, ఇవన్నీ చాలా తక్కువ ధరకు దొరుకుతాయనే చెప్పడం జరిగింది. సో మరి ఈ మార్కెట్ ఎలా ఉంది, ఇక్కడ నిజంగానే మనకు తక్కువ ధరకి ఇవన్నీ దొరుకుతాయా అనేసి చూడడం కోసం అయితే వెళ్తున్నాను. సో మరి మీరు కూడా నాతో పాటు రండి, ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటి అనేది అన్నీ చూద్దాం. రండి ఫ్రెండ్స్. సో మనమైతే ఇప్పుడు చెన్నైకి వచ్చేసాము. ఇక్కడ మనం చూస్తున్నదే చెన్నైలో ఉన్నటువంటి సెంట్రల్, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అనేది మనకి ఇండియాలోనే చాలా పెద్ద రైల్వే స్టేషను. ఇక్కడ మనకు కనిపిస్తున్నదే చెన్నై రైల్వే స్టేషను. మనమైతే ఇప్పుడు మార్నింగ్ ఇక్కడికి వచ్చి దిగేసాము. నేను 4:30కి బయలుదేరాను, 7:30కి అంతా ఇక్కడికైతే వచ్చేసాను. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వెళ్దాము చెన్నైలో ఉన్నటువంటి పెట్ మార్కెట్కి. ఈ మార్కెట్కి వెళ్ళడం కోసం మనకు బ్రాడ్వే స్ట్రీట్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. మీరు రైల్వే స్టేషన్కి ఎదురుగానే లోకల్ బస్సెస్ వస్తాయి, అందులో వెళ్ళండి. లేకపోతే మీరు ఆటోలో వెళ్ళాలనుకుంటే ఆటోలో వెళ్ళండి. ఆటోలో వెళ్ళేటప్పుడు రేట్ అయితే మాట్లాడుకోండి ముందుగానే కరెక్ట్గా, ఎందుకంటే ఇక్కడ ఆటోలో కొంచెం మనకు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే వేస్తారు. ఆటోతో మాట్లాడేటప్పుడు 100 రూపాయలు లోపల అయితే మాట్లాడుకోండి. మీరు లోకల్ బస్సులో వెళ్ళాలనుకుంటే ఒక 10-12 రూపాయలు అయితే మీకు ఛార్జ్ ఉంటుంది. బ్రాడ్వే స్ట్రీట్ దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఆటో వాళ్ళకి చెప్పేటప్పుడు మీరు ఏం చేయండి చెప్పండి అంటే, పెట్ మార్కెట్ అని చెప్తే కొంతమందికి తెలీదు కోళ్ళీ మార్కెట్ అని చెప్పాలి. కోళ్ళీ మార్కెట్ అంటే ఆదివారం రోజు మనకు చాలా ఊర్లలో చూస్తూ ఉంటాం మనము, ఈ కోళ్ళు అనేది తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అటువంటి కోళ్ళ సంత అని చెప్తారన్నమాట, కోళ్ళీ మార్కెట్ అని చెప్పండి, తీసుకొస్తారు. సో ఇప్పుడైతే మనము ఇక్కడికి వచ్చేసాము, ఇదే బ్రాడ్వే స్ట్రీట్లో ఈ పెట్ మార్కెట్ జరిగేటటువంటి ఏరియా అన్నమాట. ఆల్రెడీ చూస్తున్నాం ఇప్పుడు మనము ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు అనేసి. మార్నింగ్ ఇప్పుడు మనకు 7:30 అయింది టైం అంతే, అప్పుడే మనకు ఈ విధంగా జనాలు అయితే వచ్చేసారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ ఫస్ట్ ఏ విధంగా ఉంది అనేసి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము ఒక సూపర్ డాగ్ని. ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఒక్క రకం అనేసి కాదు, రకరకాలైనటువంటి ప్రతి బ్రీడ్కి సంబంధించిన కుక్కలు ఉంటాయి, అలాగే పిల్లులు ఉంటాయి. అంటే మనకు కాస్ట్లీ నుంచి చాలా చీప్ వరకు, చాలా చీప్ నుంచి కాస్ట్లీ వరకు అన్ని రకాలైనటువంటి కుక్కలు పిల్లులు ఎక్స్ట్రా ఇవి రెండు ఇక్కడ దొరుకుతాయి. అలాగే పక్షులు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, పక్షులు అయితే కొన్ని 10ల సంఖ్యలో ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు పెట్స్ వచ్చేసి ఇంట్లో పెంచుకోవడం కోసం మీరు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి తీసుకోవాలి అనుకుంటే, ఒక మంచి బ్రీడ్కి సంబంధించింది వచ్చి తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ల్యాబు, అసలు పట్టుకుంటే చేతిలో ఎంత బాగుందంటే చాలా ముద్దుగా ఉంది. ఇది ఒరిజినల్ బ్రీడ్ అనమాట. ఇది ఒరిజినల్ బ్రీడ్ చెక్ చేయాలంటే మీరు దాని హెడ్ చూడండి ఒకసారి, హెడ్ ఎంత పెద్దది ఉంటుంది, అలాగే దాని కాళ్ళు చూడండి అవి ఎంతలా ఉంటాయనేసి. సో ఇవి రెండు మీరు చూసి ఇక్కడి నుంచి దీన్ని అయితే కొనుక్కోవచ్చు. రేట్లు ఎలా ఉన్నాయి, అసలు మనం ఇది ఒరిజినల్ బ్రీడా కాదా, ఇక్కడ మనం తక్కువ ధరలో తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి అయితే మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం, నేను మీకైతే చెప్తాను. సో ముందుగా మీరు ఇక్కడికి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఈ ఏరియాలో ఏమేమి అమ్ముతున్నారు అనేసి ఒక ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మనకు 1 కిలోమీటర్ లోపలే ఉంటుందన్నమాట. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి ఒకసారి మీరు తిరిగి చూడండి, అప్పుడు మీకు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేసి తెలుస్తుంది. అలాగే ఇక్కడ వీళ్ళు ఎంత రేట్ చెప్తున్నారు, ఎంతకి ఇస్తున్నారు అనే ఒక ఐడియా కూడా వస్తుంది. ఇక్కడ ఆదివారం మార్నింగ్ 8 నుంచి ఈ యొక్క మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నము 1 గంట వరకు అయితే ఉంటుంది. మార్నింగ్ మనకు 6 నుంచే వచ్చేస్తారు ఇక్కడైతే. నేను వెళ్ళిన టైంకి 7:30నే టైము, అప్పటికే ఇక్కడికి జనాలు ఫుల్గా వచ్చేసారు. అమ్మడానికి ఎంతమంది అయితే వస్తారో కొనడానికి దానికి డబుల్గా అయితే వస్తారు. మెయిన్గా ఇక్కడ ఉండేది మనకు ఈ కుక్కలు పిల్లులే కాకుండా పక్షులు అయితే చాలా రకాలు ఉంటాయన్నమాట. చాలా రకాల పక్షులు ఉంటాయి, ప్రతి బ్రీడ్కి సంబంధించిన పక్షులు అయితే ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ కుందేళ్ళు కూడా ఉంటాయి, అలాగే పావురాళ్ళు ఉంటాయి, అలాగే కోళ్ళు, రకరకాల కోళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో కనిపిస్తుంది. అవన్నీ అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము. ముందు మీరు ఒకసారి మార్కెట్ అంతా తిరిగి చూడండి, ఇక్కడ ఏం దొరుకుతుంది అనేసి, అలాగే వాళ్ళు ఎంత రేట్లు చెప్తున్నాయనేసి కూడా ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, రేట్ ఎక్కువ చెప్తున్నారా తక్కువ చెప్తున్నారా, దాని తర్వాత మీరు ఎంతకు మాట్లాడాలనేది నేను మీకు చెప్తాను. సో ఇక్కడైతే మనం చూస్తున్నాము రకరకాల పక్షులు, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి అనేసి. ఇక్కడ మనకు బర్డ్స్ అయితే చాలా రకాలు దొరుకుతాయన్నమాట.
వీటిలో మీకు ఏది కావాలన్నా కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్లొచ్చు. దానికి కావాల్సిన పంజరం ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడే ఉంటుంది, దాన్ని కూడా మీరు తీసుకెళ్లొచ్చు. ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయనేసి ఒకసారి చూడండి. ఈ పక్షులు ఇక్కడ ఎగిరిపోకుండా ఆ పక్షుల రెక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ విధంగా చిన్న ప్లాస్టర్ అనేది వేస్తున్నారు. ఇది వేస్తే అవి ఎగరకుండా ఉంటాయన్నమాట. దాన్ని ఓపెన్లో ఇక్కడ అలాగే పెడతారు. సో ఇంకా మనకి ఇక్కడ చాలా రకాల పక్షులు, నేను చెప్పినట్లు మీకు ఇక్కడ చాలా రకాలైనటువంటి పక్షులు చూడండి, ఎన్ని రకాలు ఉన్నాయన్నమాట. అన్ని రకాలైనటువంటి పక్షులు, రామచిలకలు, సీతాకోక చిలకలు, అలాగే మనకు పావురాళ్ళు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఇక్కడ తెల్లారి నుంచే తీసుకొచ్చి పెట్టేస్తారనమాట. మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు కుందేళ్ళు చూస్తున్నాము. కుందేళ్ళు వచ్చేసి రేటు ఎంత చెప్పారంటే నేను అడిగాను వాళ్ళని, పెయిర్ ఈ జత వచ్చేసి 600 చెప్పారు. అలాగే ఇక్కడ మనం ఇక్కడ ఇవి పావురాలు ఉన్నాయి. పావురాలు కూడా దీంట్లో రకాలు ఉన్నాయన్నమాట. అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ దీన్ని ఎలా కొనాలి అనేసి మనకు తెలియకపోతే కొంతమంది కొంటూ ఉంటారు. వాళ్ళని కనుక చూసినట్లయితే మనకు తెలుస్తుంది. వాళ్ళు వచ్చేసి మెయిన్గా ఈ పావురాల సైడ్ ఈ పైన వాళ్ళ తల ఏదైతే ఉందో దాన్ని పట్టి చూస్తున్నారన్నమాట. చూసి దాన్ని అది మంచిదా కాదా అని తెలుసుకుంటున్నారు. రేటు కూడా వాళ్ళు చెప్పిన దానికన్నా 50% అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాము కుందేళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయో. కుందేళ్ళు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారన్నమాట. అలాగే ఇక్కడ మనము ఇక్కడ చూస్తున్నాము ఇవి నిప్పుకోళ్ళు అనమాట. దీన్ని కూడా ఇక్కడ సేల్ చేయడానికి పెట్టడం జరిగింది. దీని రేట్ కనుక చూసుకున్నట్లయితే కేజీ 300 రూపీస్ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు పెద్ద పెద్ద బాతులు ఉన్నాయి. ఈ బాతులకు కూడా ఇక్కడ వీళ్ళు సేల్ చేయడానికి తీసుకురావడం జరిగింది. దీని రేట్ అడిగినట్లయితే పర్ కేజీ వచ్చేసి 500 చెప్పాడనమాట. మెయిన్గా మనకి ఇది పెట్ మార్కెట్ కాదు, దీన్ని కోళ్ళీ మార్కెట్ అంటారు, అంటే కోళ్ల మార్కెట్ అనేసి అంటారు అనమాట. ఇది పాతగా ఎప్పటి నుంచో ఇది కోళ్ల మార్కెట్ అని పిలువబడుతుంది. కానీ ఇక్కడ కుక్కలు పిల్లులు ఇవి కూడా తీసుకొచ్చి పెట్టడం వల్ల పెట్ మార్కెట్ అంటారు. మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఈ ప్లేస్కి రావాలంటే ఎక్కడన్నా అడగాలనుకుంటే అక్కడ దిగిన తర్వాత కోళ్ళీ మార్కెట్ బ్రాడ్వే స్ట్రీట్ అని అడగండి, మీకు అడ్రస్ అయితే కరెక్ట్గా చెప్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయనేసి. ఇక్కడ మనకు నాటుకోళ్ళు అంటారు కదా, నాటుకోళ్ళు అయితే రకరకాలవి దొరుకుతాయి. చాలామంది ఈ నాటుకోళ్ళు ఇక్కడ తీసుకెళ్లడం కోసమే ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట. అలాగే బాతులు చూడండి, బాతులు అయితే మనకు కేజీ లెక్క నమ్ముతున్నారు. ఇది వచ్చేసి కేజీ వచ్చేసి 600 చెప్పాడు లైవ్. అలాగే ఇక్కడ మనకు ఈ పావురాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ పావురాళ్ళు రేట్ వచ్చేసి మనకు 600, 700, 800 ఈ విధంగా, అంటే ఆ జాతిని బట్టి వాళ్ళు రేటు చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ మనకు ఇక్కడ ఈ కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కోళ్ళు కూడా మనకు చాలా ఒక 500, 600 లైవ్ కోళ్ళు అనమాట. ఆ విధంగా అయితే చెప్పడం జరిగింది రేటు. ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ మనకు ఎన్ని రకాలైనటువంటి చేపలు అయితే ఉన్నాయో ఇవి చూడండి ఒకసారి. ఈ చేపలు వచ్చేసి ఎంత చెప్పారంటే ఒక్కొక్కటి 50 రూపీస్ నుంచి ఉందని మనకు చేప అయితే 50 ఉంది, 100 ఉంది, 150 రూపీస్ ఉంది. అంటే మనం తీసుకునే బ్రాండ్ని బట్టి అది రేట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాము ఎన్ని రకాల పక్షులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి లవ్ బర్డ్స్ ఉన్నాయి. ఇది రేట్ అయితే మనకు 2600 అలా అయితే చెప్పడం జరిగింది. అక్కడే రాసి పెట్టేశారు పెయిర్ ఎంత అని. సో వీళ్ళైతే ఇక్కడ రేట్ రాసి పెట్టేశారు. మనం ఆ రేట్తో ఇక్కడ కొనుక్కోవాలన్నా వద్దా అంటే మాత్రం ఖచ్చితంగా మీరు రేట్ అయితే మాట్లాడాలి, మాట్లాడి తీసుకోవాలి. అది ఎలా మాట్లాడాలి అంటే నేను చెప్తాను మీకు. Somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow? A drop in the ocean so Hello. Market. సో ఈ పెట్ మార్కెట్ మనం వచ్చిన తర్వాత ఇక్కడ మనము రేటు ఏ విధంగా మాట్లాడి తీసుకోవాలి అనేసి, అంటే ముందుగా మీరు ఈ మార్కెట్కి వచ్చిన తర్వాత మార్కెట్ అంతా తిరిగి చూసిన తర్వాత అక్కడ చూస్తూ ఉన్నట్లయితే మీకు ఎవరు తక్కువ రేటు చెప్తున్నారనేది ఒక ఐడియా వస్తుంది. దానికన్నా ముందు మీరు ఒక డిసైడ్ చేసుకోండి, ఈ పెట్ మార్కెట్లో మీరు ఏం కొనాలనుకుంటున్నారు, కుక్కనా లేకపోతే పిల్లినా లేకపోతే పక్షుల్నా అనేది డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకొని ఆ బ్రీడ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత
అది ఏ రేటుకి అయితే మనం కొంటే మనకు మేల్ అనేది తెలుసుకోండి. సో వీటన్నిటి గురించి మీరు ముందుగా ఒక ఐడియా కనుక మీకు వచ్చినట్లయితే ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడడానికి బాగుంటుంది. అలాగే మనము ఇప్పుడు ల్యాబ్ని తీయాలి అనుకుంటున్నట్లయితే ల్యాబ్ను మనం టెస్ట్ చేయాలంటే ల్యాబ్ ఆ కుక్క పిల్ల ఏదైతే ఉందో అది బ్రీడ్దా కాదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి అనేది అయితే మనము దాని హెడ్ కానీ దాని కాళ్ళు కానీ పట్టి చూసినట్లయితే మనకు ఐడియా వస్తుంది. అదేవిధంగా పిల్లిని చూడాలన్నా ఒక పావురాన్ని చూడాలన్నా దాన్ని మనం ఎలా టెస్ట్ చేయాలి బ్రీడా కాదా అనేది అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి దాని గురించి వాళ్ళు మనకి ఇస్తారనమాట చెక్ చేయడం కోసం. చెక్ చేసి బ్రీడ్ అనేసి అంటే అప్పుడు మనం దాన్ని తీసుకోవచ్చు. ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాత మెయిన్గా మీరు ఇక్కడికి వచ్చి మీరు చేయాల్సి ఏంటిదంటే లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలి. తమిళ్ లాంగ్వేజ్ కనుక మీకు వచ్చినట్లయితే అక్కడికే మీకు మీరు రేట్ మాట్లాడుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుందన్నమాట. మీరు కనుక మీకు లాంగ్వేజ్ రాకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి అనుకుంటే మాత్రం రేట్ ఎప్పటికీ తగ్గించి తీసుకోలేరు మీరు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది మీకు అర్థం కాదు, మీరు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ కుక్కల్ని పిల్లల్ని తీసుకొచ్చి అమ్మే వాళ్ళందరూ అక్కడ లోకల్గా ఉండే వాళ్ళే తీసుకొస్తారు కాబట్టి వాళ్ళకి 99% తెలుగు అనేది రాదు, లేకపోతే వేరే లాంగ్వేజ్ అనేది రాదు, ఓన్లీ తమిళ్ మాత్రమే వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఈ పేరు ఎంత చెప్పారంటే దీన్ని ఒక్కదాన్ని 13,000 చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు దీని గురించి మనకు తెలిసినట్లయితే మనం వచ్చి దాన్ని తీసుకొని మన చేతిలోకి చెక్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది దీని గురించి మనకు తెలుసా తెలీదా అని. అక్కడికే వాళ్ళు సగం ఓకే వీళ్ళకి తెలుసు కాబట్టి మనం రేట్ కరెక్ట్గా చెప్పాలి అనుకుంటారు. దాని తర్వాత మనకు లాంగ్వేజ్ వచ్చినట్లయితే ఆ లాంగ్వేజ్లో కనుక మనం అడిగినట్లయితే వాళ్ళు 100% మనం చెప్పిన రేట్కి ఒప్పుకొని మనకైతే ఇస్తారు. వీళ్ళు చెప్పేది మాత్రం రేట్లు అయితే చాలా ఎక్కువే చెప్తారు. దాన్ని మనం అక్కడే ఆ రేట్కే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి దీన్ని రేట్ అయినా ఎంత చెప్తున్నాడు అనేసి ఒకసారి చూడండి. என்ன பிரீட்னா இது கோல்ட் ரிட்ரைவ் ஐயா எவ்வளோண்ணா ஐயா? సో ఇది గోల్డెన్ రీట్రైవ్ అంట, 16,000 అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా మనకు ఇది ఒకటే కాదు, మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చాలా రకాల బ్రీడ్స్ అయితే చూపించాను. ప్రతి ఒక్క బ్రీడ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, దొరుకుతుంది. రేట్లు కూడా మనకు రీజనబుల్గానే ఉన్నాయి. మీరు ఇంకా తగ్గించి తీసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే నేను ఏదైతే చెప్పానో ఆ పద్ధతులు ఫాలో అవ్వండి. ముందుగా మీరు ఏం కొనాలనుకుంటున్నారో దాన్ని డిసైడ్ అవ్వండి, దాని గురించి పూర్తిగా తెలుసుకోండి, తర్వాత ఇక్కడికి రండి. లాంగ్వేజ్ నేర్చుకొని వస్తే ఇంకా మంచిది. లాంగ్వేజ్ మీకు తెలియకపోయినా లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళని మీతో పాటు తీసుకురండి. వాళ్ళు వచ్చి మీరు ఏ రేట్ అయితే చెప్పాలనుకుంటున్నారో ఆ రేట్ వాళ్ళతో మాట్లాడతారు, మాట్లాడి వాళ్ళకి కన్వే చేస్తారు. అప్పుడు మీకు తక్కువ ధరలో ఇక్కడ నుంచి మీకు కావాల్సినటువంటి జంతువు ఏదైతే ఉంటుందో పెట్టు, దాన్ని మీరైతే తీసుకెళ్ళొచ్చు. చెన్నై పెట్ మార్కెట్ అనేది చాలా పెద్దది, దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది. మీరు వస్తూనే తొందరపడి ఇక్కడ ఎవరుంటే వాళ్ళతో మాట్లాడేసి తీసుకునేసి ఇద్దండి. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఒక 1/2 అవర్ స్పెండ్ చేయండి, తిరగండి. మీకు అక్కడ చాలా రకాల జంతువులు అయితే ఉంటాయని చెప్పాను కదా, అక్కడ చాలామంది తీసుకొస్తారు. ఇండ్లల్లో పెంచుకునే వాళ్ళు, ఇండ్లల్లో పెట్టుకుని ఉండే వాళ్ళు తీసుకొస్తారు. కొంతమంది షాప్స్ పెట్టి నడిపే వాళ్ళు ఉంటారనమాట. మీరు మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళు మీకు చెప్పే రేట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు కూడా ఉంటాయి. వాళ్ళు చెప్పిన రేట్ ప్రకారం కాకుండా మీకు ఏ రేట్ కావాలన్నా వాళ్ళకైతే కన్వే చేయండి. కన్వే చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే మీకైతే ఇస్తారు. ఇక్కడ చాలామంది లేటుగా అయ్యే కొద్దికి మేము వెళ్ళిపోవాలని చెప్పి తొందరలో కొంచెం తక్కువ రేట్కి అయితే ఇచ్చేస్తారు. అటువంటివన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొన్ని బ్రాడ్ కొన్ని వచ్చేసి బ్రీడ్ ఉండవన్నమాట. ఆ బ్రీడ్ కూడా మీరు చెక్ చేసి తెలుసుకోవాలి. సో ఈ విధంగా మీరు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఇక్కడికి వచ్చి మంచి బ్రీడ్ది తక్కువ ధరలో అయితే తీసుకెళ్ళచ్చు. మీరు ఇక్కడ వీళ్ళతో మాట్లాడినట్లయితే వాళ్ళు మీకు తక్కువ ధరకు అయితే ఇస్తారు ఖచ్చితంగా. చాలామంది నా ముందరనే ఆ విధంగా తక్కువ ధరకి తగ్గించి రేట్ అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది.
సో అక్కడి నుంచి మీరు పెట్ అనేది కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఆ పెట్కి ఏమైనా జరిగితే ఎట్లా అనేసి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కొనుక్కునేటప్పుడు అక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ అడిగి తీసుకోండి, మీకైతే ఇస్తారు. ఎందుకంటే అక్కడ చాలామంది షాప్స్ ఉన్న వాళ్ళు అయితే వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు మొబైల్ నెంబర్ అడిగితే ఇస్తారు, డోర్ డెలివరీ చేయమన్నా కూడా చేస్తారు. మనకు వచ్చేసి ఈ సండే మార్కెట్ అనేది, ఈ పెట్ మార్కెట్ అనేది చెన్నైలో ఓన్లీ సండే రోజు మాత్రమే జరుగుతుంది. ఆ షాప్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసి హాఫ్ డే వరకు ఈ పెట్స్ అనేది ఇక్కడ నుంచి సేల్ చేసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి మీకు మొబైల్ నెంబర్ అడిగితే ఇస్తారు, తీసుకోండి. ఆ పెట్స్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళైతే మీకు క్లారిటీ చేస్తారు. సో అది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చెన్నైకి వచ్చి చాలా తక్కువ ధరలో నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి మీకు కావాల్సిన పెట్టును కొనుక్కొని మీ ఇంటికి తీసుకెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని మంచి వీడియోస్ మీరైతే చూడొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.